జానపద కళా రూపాల్లో ఒకటైన బుర్రకథ ఈనాడు కన్వర్జ్ అవుతుందని చెప్పవచ్చు। అలాంటి జానపద కళా రూపాలు మీ ముందుకు తీసుకురావడానికి ఏడవ తరగతి విద్యార్థులు బుర్రకథని ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు। ఇందులో విషయం ఏమిటంటే ఆడపిల్ల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో వారిని రాణిస్తారు। స్త్రీ విద్య కుటుంబానికే కాకుండా ప్రపంచానికి కూడా వెలుగు తెస్తుందని చెప్పడం ఈ బుర్రకథ యొక్క ఉద్దేశం। ఇంకెందుకు శిరీష तेजस्वी कीर्ति प्रिया ने वेलकम कर। भर्ता कूली नानी तो बतकोनी चिनारू संदाना
कल्पना
ఫలితం కూడా అసై వేలుగల నోయ్ సీతమ్మ బయటకు వచ్చి నేను చదువుకుంటానని చెప్పింది. అవును, వాళ్ళ తల్లిదండ్రులు టీచర్ చెప్పిన మాటలకు ప్రభావితులై సీతను టీచర్ వద్ద పంపించారు. అంతేలేండి, అందరు మా చిన్న కళ అంటారా ఏంటి? నేను నిన్నేమి అనలేదు, నువ్వు కూడా నన్నేమి అనరాదు. రాజు కంటే గొప్పదాని వక్క. ఈ కథదాని నీ సంగతి చెప్తా. సరే, మీరు తర్వాత కొట్టుకోవచ్చు, తర్వాత కథ వినండి. సీత మంచిగా చదువుకుంది, దానితో ఉపాధ్యాయులు ప్రభావితులై ఏడాది గడవకుండానే 5వ తరగతిలో వేశారు. చూడు, చదివితే అలా చదవాలి. నువ్వేం నన్ను వెక్కిరించలేదు, మొదటి క్లాస్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు చదివా. నువ్వా? అంత లేదు. ఏది ఒకటో రెండో చూపు. ఒకటో రెండో కాదు, ఇరవై 5 ఉంటే అవి చెప్పమంటావా? ఊరించింది చాలు గాని చెప్పు. ఏసినట్లుంది, నువ్వు తర్వాత నేను చెప్పక్క. సీతమ్మ ఎంత మంచిగా చదువుకుందో తెలుసా? ఎంత మంచిగాక? అక్షరమల నేచరా, తెలుగు చక్కగా చదివేరా, ఎకాలని చక్కగా చేశారా, లెక్కలు చక్కగా చేశారా, పరిసరాల విజ్ఞానము పక్కగా గ్రహించారా, తదికిటతో ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు. అన్నిటిలోనూ అందరిలోనూ ముందు చూసే తనకు. సీత చదవడం పూర్తి అయిన తర్వాత ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. అంతలోనే శ్రావణి టీచర్ బదిలీ అయ్యి ప్రమోషన్ వచ్చింది. అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందాక? లేదురా, శ్రావణి టీచర్ సీత మనసులో చదువు విభజాలు బలంగా నాటి వెళ్ళింది. ఆ ఊరిలో పై చదువులు లేకపోయినా పట్నం వెళ్ళి ఇంటర్ చదివి డిగ్రీ పూర్తి చేసింది. ఎందుకక్క, ఇంజనీరింగ్ లో సీట్ దొరకలేదా? సీత ఏదో చదువుకుని డబ్బు సంపాదించి తను సంతోషంగా ఉండాలనుకోలేదా? తనలాంటి పిల్లలను బాగు చేయాలనుకుని ఏదో కలెక్టర్ గా న్యాయాధికారి లాగా చేరాలనుకుంది. అవునా, తర్వాత ఏం జరిగిందక్క? తర్వాత ఏం జరుగుతుందిరా? సీత పిల్లలను బాగు చేయడంలో నిరంతరం కృషి చేసింది. సీత ఇష్టాలన్నావు కదా, అవేంటో చెప్పరాదే. మరి నా ఇష్టాలు? నీ ఇష్టాలా? ఈ కథ అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని చెప్పుకుందాం. అయితే నువ్వు ఉంటావా? మళ్ళీ వీళ్ళందరూ ఉంటారా? ఇది ఇక్కడ కాదురా, నాన్న దగ్గర కూర్చుని నీ ఇష్టాలన్నీ బయట పెడతాను. ఓకేనా? నాన్న దగ్గర వద్దులే అక్క, నువ్వు సీత ఇష్టం. పిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి. అరే చూడరాదు బాయి, చదువులైనా పదవులైనా సమానమే నోయి, వాళ్ళు సమానమే నోయి, అన్నిటిలోనూ అందరిలోనూ వాళ్ళు సమానమే నోయి, వాళ్ళు సమానమే నోయి. వాళ్ళలోని ప్రతిభను మనం గౌరవించబోయి, మనం గౌరవించాలి. తరికిట చూపరితా. చాలా మంచిగా చెప్పినావు అక్క, ఇట్లాంటి వాళ్ళు ఊరికి ఒక్కరున్నా చాలు. ఇలాంటి సీతక్కలు ఊరికి ఒక్కరున్నా ఈ సమాజం తొందర
తొందరగా బాగుపడుతుందక్క. అందరూ సీతను ఆదర్శంగా తీసుకుని మంచిగా చదివి మంచిగా చదివి వాళ్ళు కోరుకున్నది అవ్వాలనుకుంటూ కథ ముగిసిద్దాం. జయము జయము మన భరత మాతకు జయం, మంగళం మన భరత మాతకు మంగళం జయ మంగళం, మంగళం మన భరత మాతకు మంగళం జయ మంగళం, మంగళం మన తెలంగాణ తల్లికి మంగళం జయ మంగళం, మంగళం మన తెలంగాణ తల్లికి మంగళం జయ మంగళం, మంగళం మన రుద్రమదేవికి మంగళం జయ మంగళం. సరిత అయితే అక్క ఈ కథ ముగించుకుందామా? మాకు సెలవియండి, మళ్ళీ తిరిగి వస్తాము, మరవకండి పిల్లలారా. మాకు సెలవియండి, మళ్ళీ తిరిగి వస్తాము, మరవకండి పిల్లలారా. మాకు సెలవియండి, మళ్ళీ తిరిగి వస్తాము, మరవకండి పెద్దలారా. మాకు సెలవియండి, మళ్ళీ తిరిగి వస్తాము, మరవకండి పెద్దలారా. మరవకండి పిల్లలా, మరవకండి పెద్దలారా. ధన్యవాదాలు. విషయాన్ని తీసుకుని ఈ బుర్రకథ రూపంలో ప్రజల చైతన్యం తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆడపిల్లల మీద వివక్ష చూపించకుండా వాళ్ళని ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ కూడా రాణించగలుగుతారని, అందరితోనూ ఆడపిల్లలు కూడా సమానమని తెలియజేసేటువంటి కథని చాలా చక్కగా 7వ తరగతి విద్యార్థులు ఎంతో చక్కగా ప్రదర్శించారు. వాళ్ళందరికీ మరొకసారి క్లాప్ చేద్దాం. తప్పులు అనేవి అందరూ చేస్తారు, సహజం. అలాగే వాళ్ళు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుండొచ్చు. మరొకసారి అవి జరగకుండా వాళ్ళు చూసుకుంటారు. మీరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో మీరు కూడా పాల్గొవాలి. అందరూ కూడా అందరిలోనే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఆ టాలెంట్ ని బయట పెట్టారు.